ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైన బెల్లైకని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్కి వస్తుంది సో మనకు ప్రముఖ సంస్థ అంటే గ్రౌండ్ ట్రూత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉండి సో ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అనేది కూడా రావడం అయితే జరిగింది సో గ్రౌండ్ ట్రూత్ కంపెనీ వచ్చేసి మీడియాకి సంబంధించిన కంపెనీ అనమాట రియల్ వరల్డ్ బిహేవియర్ ఇంటూ మార్కెటింగ్ రిలేటెడ్ వర్క్స్ అనేది కూడా ఈ యొక్క గ్రౌండ్ ట్రూత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అయితే వర్క్ అయితే చేస్తారనమాట సో వీళ్ళు వచ్చేసి ముందుగా మనకు ఫైవ్ మంత్స్ అయితే ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి ట్రైనింగ్లో స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు వన్స్ ఫి ఫైవ్ మంత్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇదే గ్రౌండ్ ట్రూత్ కంపెనీలో ఫుల్ టైమ్ జాబ్ రోడ్ కోసం వీళ్ళు హైరింగ్ అనేది కూడా ప్లేస్ చేసుకోవడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క వీడియోలు వచ్చేసి గ్రౌండ్ ట్రూత్ కంపెనీలో ఉన్న జాబ్స్కి సంబంధించిన వివరాలు వచ్చేసి ఈ యొక్క వీడియోలు అయితే తెలుసుకుందాం అదేవిధంగా అప్లికేషన్ లింక్ వచ్చేసి ఇదే వీడియో కింద డ్రిప్స్క్రిప్షన్ బాక్స్లో అయితే పిన్ చేసి పెడతాను అక్కడ నుండి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో గ్రౌండ్ రూత్ కంపెనీ నుండి వచ్చేసి మనకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్ అనే జాబ్ రోల్ కోసం ఫైవ్ మంత్స్ ట్రైనింగ్ కింద ఫస్ట్ స్టార్టింగ్ ఇంటర్న్ కింద మనకు ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారన్నమాట సో ఎవరైతే టూ థౌసండ్ ట్వంటీ వన్ నుండి ట్వంటీ ఫోర్ బ్యాచ్ అవుట్ అయిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి ఎవరైనా సరే యొక్క జాబ్స్ అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ టు క్యాండిడేట్ హూ ఆర్ సక్సెస్ఫుల్ కంప్లీట్ ది ఇంటర్న్షిప్ అండ్ పర్ఫామ్ వెల్ సో మీరు ఇంటర్న్షిప్లో మంచిగా పర్ఫార్మెన్స్ చేసుకుంటే కనుక ఫ్రీ ప్లేస్మెంట్ అదే కంపెనీలో మీకు ఫుల్ టైమ్ జాబ్ కింద వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకోవడం అయితే జరుగుతుంది దిస్ ఇంటర్న్షిప్ విల్ స్టార్ట్ ఫ్రమ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ టూ టిల్ మే ట్వంటీ ఫోర్ వరకు అయితే ఉంటుందన్నమాట ఫైవ్ మంత్స్ ఇంటర్న్షిప్ కింద అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు జనవరి ట్వంటీ ఫోర్ ఆ టైంకి అయితే ఆ ఇయర్కి మనం స్టార్ట్ చేయడం అయితే జరుగుతుందనమాట ఆల్ ది డివైసెస్ ల్యాప్టాప్ కానీ ఎక్సట్రా ఎవరైనా సరే ఈ యొక్క గ్రౌండ్ ట్రూత్ అవైలబుల్ అయితే చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారానే మనకు ఇంటర్న్షిప్స్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా మనకు ప్రొవైడెడ్ బై ది గ్రౌండ్ ట్రూత్ విల్ బెస్ట్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ వచ్చేసి మనకు థర్టీ టూ థౌజండ్ నుండి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫర్ మంత్ అయితే వీళ్ళు స్టైఫెండ్ ప్రొవైడ్ అయితే చేస్తారన్నమాట డ్యూరింగ్ ఫైవ్ మంత్స్ ఇంటర్న్షిప్ టైంలో మనకు థర్టీ టూ థౌజండ్ నుండి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫర్ మంత్ అయితే స్టైఫెండ్ పే చేయడం అయితే జరుగుతుంది సో అప్రాక్సిమేట్లీ మేబీ మనకు ఫై సిక్స్ మంత్ నుండి ఆన్ రోల్ జాబ్ కింద మేబీ టెన్ ల్యాక్స్ ఫర్ ఆన్ వరకు అయితే శాలరీ అనేది కూడా రావచ్చు అనమాట ఎందుకంటే స్టైఫాండే వీళ్ళు థర్టీ టూ నుండి థర్టీ ఫైవ్ కే ఫర్ మంత్ అయితే పే చేస్తున్నారు కాబట్టి సో డే టు డే రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే ఇంప్లిమెంటింగ్ ఫ్యూచర్స్ అండ్ సర్వీసెస్ ఫర్ ది అవర్ ప్రొడక్ట్ ఆ యొక్క ప్రొడక్ట్ మీద అయితే మనము ఇంప్లిమెంట్ అయ్యే సర్వీసెస్ వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది దాని విధంగా డెవలప్మెంట్ ప్రాసెస్ అదేవిధంగా షాడో ప్రాసెస్ అయితే వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది స్కిల్స్ రిక్వైర్మెంట్ విషయానికి వస్తే డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గార్థమ్స్ ఊబ్స్ కాన్సెప్ట్ డేటాబేస్ ఫండమెంటల్ ఎక్స్క్యూఎల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫండమెంటల్స్ అండ్ నెట్వర్కింగ్ ఫండమెంట్ ఫండమెంటల్స్ అయితే ఈ యొక్క బేసిక్ స్కిల్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది అదేవిధంగా ఎనీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు చేసి లైక్ పైథాన్ సి ప్లస్ ప్లస్ జావా మీద ఏదో ఒక లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ లాంగ్వేజ్ కింద అయితే మనము మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట బేసిక్స్ ఆఫ్ హెచ్టీఎంఎల్ దాంతోపాటు మనకు బేసిక్స్ ఆఫ్ హెచ్టీఎంఎల్ సిఎస్ఎస్ అండ్ జేఎస్ జావా స్క్రిప్ట్ మీద అదేవిధంగా సిఎస్ ఫండమెంటల్స్ అదర్ టెక్నాలజీ మీద మంచి స్కిల్స్ ఉంటే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ విషయానికి వస్తే బీటెక్ బీఈఎంసే కంప్యూటర్ సైన్స్ అదర్ ఫీల్డ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అవుట్ అయ్యే బ్యాచ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అప్లై అయితే చేసుకోవచ్చు అప్లై ఫర్ ది జాబ్ విషయానికి వస్తే ఇక్కడ మనకు రెజ్యూమ్ అనేది అప్లై అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది దాంతోపాటు మన యొక్క కవర్ లెటర్ మన యొక్క డీటెయిల్స్ కావచ్చు స్కూల్ డిగ్రీ డిసిప్లిన్ డీటెయిల్స్ అదేవిధంగా లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఆ యొక్క డీటెయిల్స్ అంతా మనం మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట ఫైనల్గా వచ్చేసి సబ్మిట్ అప్లికేషన్ ఆప్షన్ ట్యాప్ చేసేస్తే సరిపోతుంది ఈ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం అయితే జరుగుతుంది సో మన యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే కనుక ఫర్దర్ మేబీ వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ అయితే నోటిఫికేషన్లు అయితే మెన్షన్ అయితే చేయలేదు సో మేబీ వాళ్ళ యొక్క రెజ్యూమ్ మన యొక్క రెజ్యూమ్ తీసుకుని డైరెక్ట్ షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్న్షిప్ అనేది పిలిపించడం అయితే జరుగుతుంది లేకపోతే షార్ట్ లిస్ట్ అయితే కనుక మనకు అఫీషియల్గా మెయిల్ అయితే చేస్తారనమాట నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ కోసం సో దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్